గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు వలన స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెబుతున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్చబడువాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవుటయందేమీయూ లేదు. గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దయంతయు పులుపు చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికిని హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించును అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్వీకము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరియందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము.